చూడండి, చక్కగా ఇలా వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి రోటి పచ్చడి, భలే ఉంటుంది. ఇప్పుడు చేసి చూపించు. ఇది వచ్చి కిలో బీరకాయ అండి. కిలో బీరకాయ పైన లేరు మాత్రమే తీయాలన్నమాట. అంటే ఇది ఇలాగా లేరు మాత్రమే తీయాలి బీరకాయకి. ఆ తర్వాత మనము ఇక్కడ పచ్చిమిరపకాయలు నచ్చేసారా, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈజీగాను, ఎందుకంటే అంత కారం పడుతుంది అనమాట. చింతపండు ముద్ద ఉంది కదా, అంటే ఉసిరికాయ అంతంత చింతపండు ముద్ద తీసుకోవాలి. అలాగే ఇవి పోపుకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. మినప్పప్పు శనగపప్పు మీ చాయిస్. సో 8 మిరపకాయలు ఇంకా 5 తీసుకోవాలన్నమాట. అలాగే ఆవాలు, కరివేపాకు ఇప్పుడు చెప్తాను. ఇది ఇలా మంచిగా మగ్గాలన్నమాట. సో దీనికి కారం బాగా ఎక్కువ ఉండాలి. ఇది యాక్చువల్లీ రోట్ పచ్చడి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం రోట్లో అలాగే జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఎప్పుడెప్పుడు వేయాలన్నా మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 ఎల్లుల్లిపాయ రేకలేనండి, ఎక్కువ వద్దండి. దీన్ని అదరా బదరా బాగా దంచాలన్నమాట. చాలా బాగా మెత్తగా దంచండి. స్పూన్ పట్టుకుని మరీ నేను దంచుతున్నాను, మీ కళ్ళు జిల్జిల్ జిగిలి జిగిలిమంట. సో ఇందులో చింతపండు వేయండి అంతాను. ఇలా చింతపండు వేసి ఇది కూడా బాగాను దంచాలన్నమాట. నేను చూడండి, ఇలా చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు బాగా దంచిన తర్వాత అప్పుడు మిరపకాయలు బాగా వేసుకోవాలండి. ఓయ్ బీరకాయ పచ్చడికి మిరపకాయలు బాగా వేసుకోవాలి, కళ్ళల్లో చెదురుతుంది, అందుకే మధ్యనే కొట్టాలి. మధ్యనే కొట్టి బాగా ఇది కూడా బాగా మెత్తగా దంచాలి, రోట్లోనే దంచుకోవాలన్నమాట, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం కొంచెం దంచిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్యలాగా పక్కకి చెదిరిపోకుండా దంచడం కూడా ఒక ప్రాక్టికల్ ఉండాలి, చాలా మందికి తెలియదు. సో ఇలా అంతా కూడా వేసేసుకుని మంచిగా పక్కకి ఎప్పుడు చెదిరిపోకుండా ఇలా పట్టు. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కానీ గుంటూరు మిరపకాయలు అయితే 50 గ్రాములు కన్నా కొంచెం ఎక్కువ సరిపోతుంది. కొని ఎంత 100 గ్రాములు వేసుకోవాలి, ఇది ఎలా దంచాను, సో ఎలా దంచుతున్నాను కూడా అంతా మీకు వీడియో ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ఎన్ని బీరకాయలు వేసాను, ఎన్ని మిరపకాయలు వేసాను, ఎన్ని ఎల్లుల్లిపాయలు వేసాను, ఎంత జీలకర్ర వేసాను అంతా కూడా క్లియర్ చూడండి. గమ్ గమ్ లాంటి వేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్క వేసుకుని ఈ బీరకాయ పచ్చడి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సో ఫస్ట్ నేను చక్కగాను పచ్చిమిరపకాయలు అవి దంచాను, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ దంచాను. తర్వాత దీన్ని కూడా దంచుతున్నాను, చేయి జారిపోతుంది. కొంచెం లైట్ హీట్ మీద ఉన్నప్పుడే దంచాలి బీరకాయ. చూడండి ఇలా చక్కగా పువ్వు పెట్టుకోండి, ఇట్లాగా ఈ పువ్వు సామాన్లు వేసుకుని. సో ఇలా చక్కగా పువ్వు పెట్టుకోవాలి, లాస్ట్ని కలుపుతాను ఇప్పుడు. అదండి నిజంగాను ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుని రూట్ పచ్చడే, అబ్బా ఆహాహాహాహా ఎంత బాగుంటుందంటే. ఎలా చేసాను పూర్తి వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి. మిరపకాయలతో పాటు కలుపుకు తినాలి ఇలాగా. చాలా బాగుందండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.